మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి టెడ్డీ టీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్స్ ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుచున్నారు అని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరెవరైతే కాల్స్ ద్వారా మీరు మాకు మీ యొక్క విన్నపాలు లేదంటే ప్రార్థనా మనవులు తెలుపుతున్నారో మీ అందరి కొరకు మేము ప్రార్థించడం జరుగుతుంది. దయచేసి గమనించండి, ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ఎవరెవరైతే టీవీ ద్వారా లేదంటే యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడనై ఉన్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. మరొక వాక్యంలో ఈ విధంగా ఉంటుంది కదా, ఆయన వాక్కు వెలువగుడితోటనే వెలుగు కలిగాను అని ఉంటుంది. మరొక పర్యాయం ఒక పాట పాడుతూ ఒక మంచి రచయిత ఈ విధంగా పాడాడు ఏంటంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదిని కలుగు చేసేది. మూడు విషయాలు ఏంటంటే, ఆయన వాక్యము మనల్ని బాగు చేస్తుంది, ఆయన వాక్యం మన జీవితాల్లోకి రాగానే మనకు వెలుగు కలుగుతుంది, ఆయన వాక్యము మన బాధలలోంచి విముక్తులుగా చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం మన యొక్క మనసుకు మందు అనేది వాక్యంలో ఉంటుంది. కాబట్టి ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఏ సమస్య అయితే ఏ ఇబ్బందితో అయితే ఎటువంటి ఇబ్బందితో ఎటువంటి సమస్యతో ఈ యొక్క కార్యక్రమాన్ని నీ వీక్షిస్తున్నావో మాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. కనుక మనందరం కూర్చున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని విందాం. యథావిధిగా ఈ యొక్క కార్యక్రమం లేదంటే ఆయన హెచ్చవలసి ఉన్నదనే కార్యక్రమ వాక్యోపదేశకులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానానికి వెళ్దాం. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుని అందరూ తల వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ మా యేసయ్య, స్తోత్రాలు తెలుస్తున్నాను నాయన. ఈ సమయం నాయన అయ్యా, ఇదిగో నాయన ప్రోగ్రాం చూస్తున్న వారందరి కొరకు వందనాలు తెలుస్తున్నాను. ఇదిగో నాయన ఈ దినము మీ దాసుని బలపరచండి. ఇదిగో నాయన బలంగా వాడుకోండి ప్రభా. వాక్యము నాయన మాకు వస్తుండగా మేమందరం ఆ వాక్యమని ఆత్మీయంగా బలపడినట్టుకు సహాయం చేయమని, ఈ వాక్యం ద్వారా మా జీవితాలు సరి చేయమని వేడుకుంటూ ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నట్లయితే ఎప్పటి నుంచో మనం లోకాసు వార్తలోంచి దగ్గర దగ్గర 120 మెసేజెస్ వరకు మనం చేయడం జరిగింది. యథావిధిగా మన యొక్క లోకాసు వార్తలోంచి 22వ అధ్యాయము 35వ వచనం, లెట్ అస్ టర్న్ అవర్ బైబిల్స్ ఇంటూ లూక్ చాప్టర్ 22 వర్స్ 35. మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువైనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదని. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 35వ వచనం. మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువైనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదని. అప్పుడు ఆయన డబ్బు సంచి సంచి చెప్పులు లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువైందా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదు అన్నారు. 35వ వచనం నేను ఇంగ్లీష్లో కూడా చదువుతున్నాను. అండ్ హీ సెడ్ టు దెమ్, వెన్ ఐ సెంట్ యూ అవుట్ వితౌట్ ఏ వ్యాలెట్ ప్రొవిజన్ బ్యాగ్ అండ్ షూస్ డిడ్ యూ ల్యాక్ ఎనీథింగ్ అండ్ దే సెడ్ నథింగ్. దేవుని స్తోత్రం. యేసు ప్రభు అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న, మీకేమైనా తక్కువైందా, మీకేమైనా లోటు వచ్చిందా, ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాడు అనేది కూడా మనం కొద్దిగా ఆలోచించాలి. ఈయన ఎంతకాలం ఉండబోతున్నాడు ఏంటి, లేదు అంటే ఈయన సహాయము లేకపోతే ఈయన స్నేహం ఎంతకాలం ఉండబోతుంది అని ఆలోచిస్తూ తప్పిదాలు లేకపోతే వివాదాలు రేపుకుంటూ ఈయన మళ్ళీ మీ విశ్వాసం స్థిరపడాలి, మీ విశ్వాసంలో మీరు తప్పిపోయే అవకాశం ఉంది, లేకపోతే పేతురు గారు కోడి కూయడానికి ముందుగానే బొంకుతాడు, ఇవన్నీ ఈ పరిస్థితులు ఈ కాంటెక్స్ట్ని బేస్ చేసుకొని యేసు ప్రభు సడన్గా అప్పుడు ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాడు. సహోదరులారా, శిష్యులారా, మిమ్మల్ని నేను పంపాను, గుర్తుందో లేదో మరి మీకు, మీరు నా చేత పంపబడ్డారు, పంపబడిన వారు అపోస్తులులు, వాళ్ళు పంపబడాలి, ఒకడు పంపబడాలి, అహరోను పిలువబడినట్లుగా పిలువబడాలి, పంపబడాలి, శిష్యులు పంపబడినట్లుగా పంపబడాలి,
అపోస్తలు పంపబడ్డట్టుగా పంపబడాలి. ఈ రోజుల్లో కూడా దేవుని చేత మనం పంపబడాలి. మన ఇష్టానుసారంగా మనమే వెళ్ళిపోయి ఏదో చేసుకొని రావడం కాదు. ఈ మధ్యకాలంలో ఒక సేవకుడు ఒక ప్రాంతంలో నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి సేవ చేస్తున్నప్పుడు నేను అడిగిన ప్రశ్న, అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఎవరు పంపారు? ఎవరు పంపితే నువ్వు వెళ్ళావు? ఇంతకుముందున్న ప్రాంతంలో ఏమైంది, ఇప్పుడు సడన్గా వచ్చేసి ఈ ప్రాంతానికి వస్తున్నావు అని అడగడం జరిగింది. కొంతమంది సహోదరులు పరిచయం చేస్తున్నారు, మంచిదే, దేవుని స్తోత్రం. మీరు ఏ సంఘం నుంచి పంపబడ్డారు, ఎక్కడి నుంచి పంపబడ్డారు? ఓ స్థానిక సంఘం నుంచి పంపబడరు. కానీ వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోయి సమస్యలను సృష్టిస్తూ స్థానిక సంఘాలను చీలుస్తూ స్థానిక సంఘాల్లో ఉన్న వ్యక్తులను చోరీ చేస్తూ ఇలా ప్రమాదకరమైన ధోరణిలో పరిచయం చేస్తున్నటువంటి అనేక మంది సహోదరులు కూడా నాకు తెలుసు. సరే, వాటిలోకి అడలేదు. యేసు ప్రభు చెప్పిన మాట, నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏదైనా తక్కువైందా? ఏం లేనట్టుగానో, ఏదో పొందనట్టుగానో, ఏది నష్టపోయినట్టుగాను ఏదో ఉన్నారు. మీ వ్యవహారం ఏంటి? ఏదో ఆత్మలో ఏదో లోటు కలిగిన వాళ్ళుగా, కొరత కలిగిన వాళ్ళుగా, ఏదో అసంతృప్తిలో ఉన్నారు. నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనా తక్కువైందా అని చెప్పండి. నన్ను నా తండ్రి పంపాడు, అలాగే నేను మిమ్మల్ని పంపాను. నన్ను నా తండ్రి పంపినప్పుడు నాకేం తక్కువ కాలేదు, ఆయన నాకేం తక్కువ చేయలేదు. పంపినవాడు నమ్మదగినవాడు, కానీ పంపబడినవాడు నమ్మదగిన వాళ్ళో కాదో మరేం తెలియదు. పంపినవాడు మాత్రం వాస్తవం, పంపినవాడు నమ్మదగిన వాడు అనేది వాస్తవం. అనగా తండ్రి అయిన దేవుడు పంపాడు, వాస్తవం. కుమారుడైన దేవుడు అనగా యేసు ప్రభు శిష్యులను పంపించాడు, వాస్తవం. పంపినటువంటి తండ్రి వాస్తవం, లేకపోతే పంపినటువంటి తండ్రి కుమారులు ఇద్దరు నమ్మదగిన వారే. కానీ పంపబడిన వారు ఎంతవరకు నమ్మదగిన వారు? పంపబడిన వారు ఏ ఉద్దేశంతో అయితే పంపబడ్డారో అదే పని చేస్తున్నారా, లేదా సొంత పని చేసుకొని తిరిగి వస్తున్నారా, లేదా సమస్యలతో వస్తున్నారా అనేది మనం కొద్దిగా ఆలోచించాలి. నేను మిమ్మల్ని పంపినప్పుడు, ఒక్కసారి గతంలోకి వెళ్ళిపోండి, ఇంచుమించు ఒక్క సంవత్సరమో లేకపోతే 2 సంవత్సరాలు బ్యాక్లోకి వెనక్కి వెళ్ళిపోండి, లేదా ఇంకో 3 సంవత్సరాలు కూడా అనుకుందాం, 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోండి, లేకపోతే 36 నెలల వెనకాలకు వెళ్ళిపోండి. అలా వెళ్ళిపోయినప్పుడు, కొన్ని వసంతాలు వెనకాలకి వెళ్ళిపోయినప్పుడు, నేను పంపినప్పుడు, పంపిన వాడినైనా నేను మీ విషయంలో బాధ్యత కలిగి ఎంత నమ్మదగిన వాడిగా ఉన్నానో మీరు అర్థం చేసుకున్నారని వాళ్ళని అడుగుతున్న ప్రశ్న, చివరి ప్రశ్న. వాళ్ళు వారిని అడిగినప్పుడు వారు అందరూ ఒకటే సమాధానం చెప్పారు. 12 మంది ఒకటే సమాధానం చెప్పారు, ఏమీ తక్కువ కాలేదు. దేవుని స్తోత్రం. మనం మాట్లాడుకుంటున్న విషయం కొరతలు లేనటువంటి అనుభవం, డెఫిషియన్సీ, ల్యాక్ లేనటువంటి ఒక అనుభవాన్ని గురించి, అనగా సమృద్ధి అనుభవాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే దీన్ని అర్థంగా చేసుకొని ఏదో అభివృద్ధి వేదాంతం గురించో ప్రాస్పరిటీ థియాలజీ గురించి నేను మాట్లాడుతున్నానని కాదు. ఆయన పంపినప్పుడు, ఒక మనిషిని పంపుతున్నప్పుడు ఆ వ్యక్తికి కావలసినవన్నీ సిద్ధపరుస్తారు. ఒక వ్యక్తి విదేశాలకు వెళ్ళబోతున్నప్పుడు ఒక 5-6 బ్యాగులు వేసుకొని వెళ్తున్నాడు. అడిగాను, ఏంటివన్నీ? ఆయన చెప్పాడు, ఒక బ్యాగ్ నిండా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఆహార పదార్థాలు ఉన్నాయి, పచ్చళ్ళు ఉన్నాయి, ఇక్కడ పదార్థాలు ఉన్నాయి, చెడిపోకుండా ఉండేటువంటి కొన్ని పదార్థాలు మాకు అక్కడ దొరుకుతాయి, కానీ ఖరీదైనవి, చాలా ఖర్చు అవుతుంది, చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అందుకని అమ్మ లేకపోతే నా భార్య ఇలా సిద్ధపరిచింది అని చెప్పుకుంటూ ఒక బ్యాగ్ నిండా ఫుడ్ ఐటమ్స్తో వెళ్తున్నారు. వెళ్ళకూడదని కాదు నా మాటలకు ఉద్దేశం. అనగా ఒకడు పంపబడుతున్నప్పుడు వాడికి కావలసినవన్నీ సిద్ధపరుస్తాడు పంపినవాడు. పంపినవాడు అప్పటికప్పుడే 200,000 రూపాయలు, 200,000 రూపాయలు, 1,000 రూపాయలు మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పకపోయినప్పటికీ, నేను మిమ్మల్ని పంపినప్పుడు, డబ్బు సంచి చెప్పులు లేకుండా మిమ్మల్ని పంపినప్పుడు, సింపుల్గా పంపినప్పుడు, అనగా సామాన్యంగా పంపించినప్పుడు, అనగా ఉన్నది ఉన్నట్లుగా ఉన్నా పాటున మిమ్మల్ని పంపినప్పుడు, మీకేమైనా తక్కువైందా, ఒక్కసారి తక్కువైందా అనేది మీరు గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి అన్నట్లుగా. ప్రభు ఏదో సంతోషంతోనే, కాస్త వేదనతోనే ఆయన మనసు చిబుక్కుమన్నట్టుంది. ఏంటి వీళ్ళ వ్యవహారం, ఏంటి వీళ్ళ విధానాలు, నాతో ఉంటూ నా విధానాలు నేర్చుకోలేక ఏంటి వీళ్ళు అన్నట్టుగా మనసు చిబుక్కు అన్నప్పుడు అడిగిన ప్రశ్న, మీకేమైనా తక్కువైందా అన్నప్పుడు ఒకటే సమాధానం, మాకేం తక్కువ కాలేదు. దేవుడు, గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను పంపినప్పుడు, ఒక గ్రామానికో, ఒక ప్రాంతానికో, ఒక జిల్లాకో, ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో నిన్ను పంపుతున్నప్పుడు నీకు ఎటువంటిది తక్కువ కాదు.
లోట్లతో పంపించే దేవుడు కాదు. అలాగని నోట్లతో పంపిస్తాడనుకోవద్దు. లోట్లు నోట్లు పక్కన పెట్టేసి నీకు అవసరమైనవన్నీ ఆయన సిద్ధపరుస్తాడు. కొత్త వాతావరణానికి సరిగా అడ్జస్ట్ అయిపోయే సర్దుకుపోయే తత్వాన్ని, మనస్తత్వాన్ని కూడా నీకు కలుగు చేస్తాడు. ఒక మిషనరీ మైండ్ని, మిషనరీ బాడీని నీకు అనుగ్రహిస్తాడు. ఇదేం బాడీ, కొత్త బాడీ అనుకుంటారేమో, సరే వాటిలోకి వెళ్ళలేదు. నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనా తక్కువ అయిందా? కీర్తనాకారుడు చెప్తున్నాడు, దావీదు భక్తుడు, యహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లోటు లేదండి, నాకు సమృద్ధి ఉంది. అడవిలోని సింహ పిల్లలు లేమి గలవై, లేకపోతే ఆహారం లేక ఎరలేక ఆకలి కొని అరుస్తాయేమో, కానీ యహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువలేదు అని రాయబడింది. సమృద్ధి అయిన జీవితాన్ని మనం అనుభవించాలి. అనగా లగ్జరస్గా, విలాసవంతంగా, దర్జాగా జీవించాలని కాదు నా మాటలకు ఉద్దేశం. చాలామంది ఇదే కోరుకుంటున్నారు, మనం రాజులాగా బతకాలి, ఒక పెద్ద ఇళ్లలో ఉండాలి, పెద్ద పెద్ద వాహనాల్లో తిరగాలి, కాలు అడుగు పెట్టని విధంగా తిరగాలి, కష్టపడకూడదు, చెమట కారని విధంగా. ఇటువంటి సోమరిపోతు జీవితాన్ని, అతి సుఖవంతమైన జీవితాన్ని దేవుడు వాగ్దానం చేయడం లేదు. మనం కష్టపడాలి, ఆయనే కష్టపడ్డాడు ఈ లోకంలో. లోకంలో మీకు శ్రమ కలుగును అని చెప్పాడు, లోకంలో మీకు సుఖం మాత్రమే కలుగును అని చెప్పలేదు. లోకంలో శ్రమలు కలిగినప్పుడు, శ్రమల తర్వాత ఈ లోకంలో శ్రమలు కలిగినా పరలోకములో మనకు సుఖం కలుగుతుంది, పరలోకములో ఆశీర్వాదం కలుగుతుంది. ధనవంతుడు లాజరు స్టోరీ ద్వారా కూడా మనం అదే నేర్చుకుంటున్నాం. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనా తక్కువైందా చెప్పండి. నేను మళ్ళీ మిమ్మల్ని పంపిస్తాను, ఇంకో గ్రామానికో ఇంకో ప్రాంతానికో పంపిస్తాను. ఒకళ్ళని చనిపోయి తిరిగి లేచిన తర్వాత మిమ్మల్ని ఎక్కడికైనా పంపిస్తాను, యెరూషలేముకో లేకపోతే యూదయ సమరయ్యకో బూదిగాంతములకో పంపిస్తాను నేను, అప్పుడేమైనా తక్కువ అవుతుందేమో చూద్దాం అన్నట్టుగా ప్రభు మాట. నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనా తక్కువైందా? తక్కువ కాలేదు ప్రభువా. బోధకుడా, నువ్వు పంపించడం ఎంత ధన్యకరమైన అనుభవం. నువ్వు పంపినప్పుడు మాకేమాత్రం తక్కువ కాలేదు. అందుకని నీ చేత పంపబడ్డానికి మేము సిద్ధంగా ఉన్నాం, ప్రతి దినము పంపబడ్డానికి సిద్ధంగా ఉన్నాం. పంపినప్పుడు వాళ్ళకి తక్కువ కానట్టు, అనగా నువ్వు పంపినప్పుడు మాకు నిధులు ఇచ్చావు, నువ్వు పంపినప్పుడు మాకు వనరులు ఇచ్చావు, నువ్వు పంపినప్పుడు మాకు ట్రెజర్స్ని ఇచ్చావు, నువ్వు మమ్మల్ని పంపించినప్పుడు సోర్సెస్ని ఇచ్చావు. అది వాళ్ళు చెప్పుకుంటున్నట్టు ఒప్పుకోలు. ఆయన ప్రశ్నకి వీళ్ళ ఒప్పుకోలు చూడండి. ఆయన ప్రశ్నించిన విధానం, వీళ్ళు ఒప్పుకున్న విధానం ఎంత అద్భుతంగా ఉన్నాయో చూసుకోవాలి. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, మూడు విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు ఏం తక్కువ కాలేదు అని చెప్పారో, లేకపోతే తక్కువ కాకుండా ఉన్నటువంటి అనుభవం, కొరత లేనటువంటి ఆ మూడు అనుభవాల గురించి నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4:8 యోహాను సువార్త అనగానే, లేకపోతే యోహాను సువార్త 4:4 అనగానే మనకు సమరయ స్త్రీని గురించి ఉదాహరణ మనకు కనిపిస్తుంది. అక్కడ మనం గమనించినట్టు మాట, ఆయన శిష్యులు ఆహారము కొనుటకు, ఆయన శిష్యులు 12 ఆహారం కొనడానికి పట్టణంలోకి, టౌన్లోకి, ఊర్లోకి వెళ్ళారు. దేవుని స్తోత్రం. ఇదేంటండి ఇది? ఆయన మిమ్మల్ని పంపినప్పుడు కొన్నిసార్లు ఆయన వారితో వెళ్ళాడు, కొన్నిసార్లు ఆయన వారితో వెళ్ళలేదు. ఆయన జ్ఞాపకాలతో, ఆయన సాన్నిధ్యంతో, ఆయన మాటలతో, ఆయన ప్రభావంతో వాళ్ళు వెళ్ళారు. నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనా తక్కువైందా అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒకటి, మొట్టమొదటి విషయం, ఆహారము తక్కువ కాలేదు వాళ్ళకి. వారిని పంపినప్పుడు మనకందరికీ కావాల్సిన ఫుడ్, మనకందరికి కావాల్సిన ప్రొవిజన్స్, మనకందరికీ కావలసిన వస్తువులు, ఆహార పదార్థాలన్నీ సమకూర్చాలని పంపించాడు. కొన్ని తర్జుమాల్లో నేను గమనించినట్లయితే, ఆ గమనించినప్పుడు నాకు అర్థమైన విషయం, వారు ఆహారము కొనుటకు పట్టణానికి వెళ్ళారు అని రాయబడింది. ఆహారము అనే మాటకి అక్కడ మీట్ లేకపోతే మాంసము అనే మాటను ఉపయోగించారు. వారికి ఏదో శాకాహారముతో సామాన్యమైన భోజనము పెట్టారు లేకపోతే పెడుతున్నాడు, వాళ్ళని అలా పోషిస్తున్నాడు అని కాదు, శ్రేష్టమైనటువంటి ఆహారంతో, పాలతో కాదు, అన్నముతో కాదు, బలమైన ఆహారము అని హెబ్రీ పత్రికలో ఉన్నట్టుగా, 5వ అధ్యాయంలో ఉన్నట్టుగా బలమైన ఆహారం అన్న చోట కూడా మీట్, మాంసం. వాళ్ళు ఇప్పుడు మాంసము కొనడానికి వాళ్ళు పట్టణానికి వెళ్ళారట. అక్కడ వాళ్ళకి నదులు ఉన్నాయి, లేకపోతే వాళ్ళకి నీటి సౌకర్యాలు ఉన్నాయి, వాళ్ళకి చేపలు సమృద్ధిగా దొరుకుతాయి. మొదటి శతాబ్దంలో వాళ్ళు చేపలు ఎక్కువ తినేవాళ్ళు. కానీ వారు మాంసము కొనడానికి పట్టణానికి వెళ్ళారు, అనగా
ప్రభువు తన ప్రజలను పంపినప్పుడు వారికి ఆహారానికి ఎటువంటి కొరత లేదు. అందుకనే శిష్యులను ఉద్దేశించి చెప్పాడు, మీరేదైనా గృహానికి వెళ్ళినప్పుడు సమాధానం అని పలకండి, సమాధాన పాత్రుడు ఉంటే సమాధానం వాడి మీద నిలుస్తుంది, లేదంటే తిరిగి వస్తుందని చెప్పి మీ ముందర పెట్టినవి తినండి, తినండి, మీకు అనుగ్రహిస్తాను నేను, అనుగ్రహిస్తాడు దేవుడు మీ ఖాళీ పాత్రలో ఆహారాన్ని, లేదా మీ కడుపులు నిండడానికి కావలసిన ఆహారాన్ని ఇస్తాను. యాకోబు యొక్క కుమారులు ఆహారము లేకుండా ధాన్యము లేకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నప్పుడు యాకోబు చెప్పాడు, వెళ్ళండియా ఐగుప్తులో ధాన్యం ఉందని నేను విన్నాను అని చెప్పి వాళ్ళని పంపించినప్పుడు, తర్వాత యోసేపు దగ్గరికి వెళ్ళారు, యోసేపు వాళ్ళని గుర్తించాడు, వీళ్ళు ఆయన గుర్తించలేదు, ఫైనల్గా తనను తాను బయలుపరుచుకుంటాడు. అప్పుడు ఆయన చెప్పినట్టు మాట, నేను మిమ్మల్ని పోషిస్తాను, గొప్ప రక్షణ కలుగునట్లుగా ముందుగా ఆయన నన్ను పంపించాడని చెప్పి ఆయన చెప్పిన మాట, నేను మిమ్మల్ని పోషిస్తాను. యోసేపు చెప్పిన మాట చూడండి, నేను మిమ్మల్ని పోషిస్తాను. పరమ యోసేపు, యోసేపు కన్నా గొప్పవాడైనటువంటి యేసు ప్రభు చెప్పే మాట, నేను మిమ్మల్ని పోషిస్తాను. యెహోవా ఈరే మనకు పోషకుడు, యెహోవా ఈరేగా మనకు పోషకుడు అనే పాట ఒక పాట ఉంది. మన పోషకుడు ఆయన, మనకు అనుగ్రహించేవాడు, మనకు సిద్ధపరిచేవాడు. అబ్రహాము కొరకు పొట్టేలను సిద్ధపరిచినవాడు, నీకోసం ఆహారాన్ని సిద్ధపరిచేవాడు, కాకుల ద్వారా ఏలియాకు మాంసాన్ని రొట్టెను అనుగ్రహించినట్టు వాడు. కాబట్టి యెహోవా ఈరే నీ పోషకుడు. దేవుని సేవకులైనట్టు మేము చాలాసార్లు పోషణకు ఇబ్బంది పడుతుంటాం, నలిగిపోతుంటాం. లేదా టీవీ పరిచయకు ఉన్నట్టు నిధులు, లేదా దానికి ఉన్నట్టు మనీ కట్టాలి. స్థానిక పరిచయం మేము చూసుకోవాలి, అటు ఇటు తిరిగేటువంటి పరిచయ విషయం చూసుకోవాలి. ఆర్థిక పరమైన ఒత్తిళ్ళు ఉంటాయి, అటువంటి సమయంలో మేము ధైర్యం తెచ్చుకుంటే ఒక విషయం ఉంది, యెహోవా ఈరే మా పోషకుడు, హీఈస్ అవర్ ప్రొవైడర్. మాకు ప్రొవిజన్స్ ఇస్తున్నాడు ఆయన, విజన్ ఇచ్చినటువంటి ఆయన మాకు ప్రొవిజన్ ఇస్తున్నాడు. యెహోవా మమ్మల్ని పోషిస్తాడు అనే నమ్మకం లేకపోతే, ప్రభు మమ్మల్ని పోషిస్తాడు, ఉద్యోగాలు చేయడం లేదు, దేవుని సేవకులుగా ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నాం, నాకు ఉద్యోగం లేదు, నా భార్యకు ఉద్యోగం లేదు, కానీ ఇద్దరు బిడ్డల్ని పోషించుకుంటూ వాళ్ళిద్దరిని చదివించుకుంటూ, ఈ రోజుల్లో చదివించుకోవడం ఎంత కష్టమో మీకు తెలిసిందే, చదువు కొనడం అయిపోయింది, కొనేటువంటి పరిస్థితి, వందల వేల రూపాయలు ఖర్చు పెట్టి చదివించుకుంటుంటారు. ఇవన్నీ చేయడానికి మేము చాలిన వాళ్ళం కాదు, దేవుడు పోషిస్తున్నాడు, దేవుని యొక్క దివ్యమైన పోషణలో ఉన్నాం. తనను తాను ఎవరినైతే పంపిస్తాడో, ఎక్కడో మైసూర్లో ఉన్న నన్ను, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న నన్ను, దేవుడు నన్ను తిరిగి నన్ను ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చాడు. ఇక్కడ వాడినే నేను, దేవుడు నన్ను ఇక్కడి నుంచి అక్కడికి పంపించాడు, అక్కడి నుంచి మరలా నన్ను తిరిగి నా సొంత ప్రాంతానికి పంపించాడు. నా పోషకుడు నన్ను పోషిస్తున్నాడు, అదే నా సాక్ష్యం. ఒకటి, ఆహారము తక్కువ కాలేదు, వారికి శ్రేష్టమైన ఆహారము వారికి భుజింపనిచ్చాడు. అరణ్యములో కూడా ఐగుప్తులో నుంచి పంపబడిన వాళ్ళు, ఐగుప్తులోంచి బయటికి వెళ్ళిన వాడు, ఐగుప్తులోంచి బయటికి తీసుకొని రాబడిన వాళ్ళు అరణ్యములో ఆకలితో అల్లాడారని కాదు, ఆకలితో వాళ్ళు చచ్చిపోయారని కాదు, వాళ్ళు సనుక్కుంటూ గొనుక్కుంటూ తిరుగుబాటు చేసి చచ్చారు, కానీ ఆహారము లేకుండా ఎవడు చావలేదు. ఆహారాన్ని ఇచ్చి దేవుడు వారిని పోషించాడు. అతి శ్రేష్టమైన 81వ కీర్తన 16వ వచనంలో అంటాడు, కొండ తేనెతో నేను మిమ్మల్ని పోషిస్తాను, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహిస్తాను. దేవుడు శ్రేష్టమైన వాటిని మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. మొట్టమొదటి విషయం, ఆయన మనల్ని పంపినప్పుడు, శిష్యులను పంపినప్పుడు ఆహారము తక్కువ కాలేదు, కొరత కాలేదు. రెండవ విషయం, లూకాసు వార్త 10వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించినట్టయితే, మనం ఒక విషయాన్ని మనం చూడొచ్చు, వారు మీకిచ్చు పదార్థములు తినుచు తాగుచు ఆ ఇంటిలోనే ఉండు, పనివాడు తన జీతానికి యోగ్యుడే కదా, ఒక ఇంటి నుండి ఇంకో ఇంటికి మారకండి, ఒక ఇంట్లోనే ఉండండి, ఒక ఇంట్లో ఫస్ట్ ఇంట్లోనే ఉండిపోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కడికి పంపించాడో అక్కడే ఉండిపోండి, ఆ ఇంటి వారిని గెలవండి, ఆ ఇంట్లో బలవంతుని బంధించండి. మాటి మాటికి ఇల్లు బాగలేదు, ఆ ఇల్లు బాగలేదు, ఈ విశ్వాసి బాగలేడు, ఆ విశ్వాసి బాగలేడు, మాకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు బాగలేదు అని చెప్పేసి ఆ ఇంటికి ఇంటికి తిరగొద్దు. అనగా మీకు కావలసినటువంటి భద్రత, మీకు కావలసినటువంటి వసతి నేను కల్పిస్తాను ఎవరో ఒకరి ద్వారా. వీళ్ళు పంపబడ్డారు, పంపబడినప్పుడు రిసీవ్ చేసుకున్న వాళ్ళు, స్వీకరించిన వాళ్ళు, వాళ్ళకి వీళ్ళకి ముందు పూర్వ పరిచయాలు లేవు. అయినప్పటికీ మీరు సువార్త చెప్పారు, ప్రభు చేత పంపబడ్డారు, ఎక్కడో ఎందుకండి, మా ఇంట్లో ఉండండి. ఒక దైవజనుణ్ణి గనురాలైన సునేమిరాలు చెప్పిందయ్యా,
నువ్వు వచ్చినప్పుడల్లా మా ఇంట్లో ఉండు, అక్కడ ఇక్కడ ఉండడం దేనికి అని మేడ మీద లేకపోతే మిద్ది మీద ఒక గదిని కట్టించి దాంట్లో బల్ల దీపం ఇవన్నీ ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. అనగా రెండో విషయం, ఆయన మనల్ని పంపినప్పుడు, ఆయన శిష్యులను పంపినప్పుడు తక్కువ కాలేదు, ఏమీ తక్కువ కాలేదు, ఏ కొరత రాలేదు, కొరత లేనటువంటి అనుభవం. ఒకటి ఆహారం తక్కువ కాలేదు, రెండోది ఆశ్రయం తక్కువ కాలేదు, షెల్టర్కి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు చెట్ల కిందో లేతే ఎక్కడో మురికి కాలువల పక్కనో వీధుల్లో పడుకున్నారని కాదు, వాళ్ళకి నివాసాలు కల్పించాడు దేవుడు. ఎక్కడో ఎందుకండి, మా ఇంట్లో స్థలం ఉంది రండి పడుకోండి అని ఆహ్వానించడానికి కొంతమంది ప్రజల్ని లేవనెత్తాడు, లేకపోతే ప్రేరేపించాడు. కడవతో, ఖాళీ కడవతో వస్తూ నీళ్లు తీసుకొని వెళ్ళడానికి వచ్చినటువంటి ఒక అమ్మాయి రిప్క, ఏమా ఈ రాత్రి మేము బస చేయాలి అని ఎలియాజరు అడిగినప్పుడు, మా ఇంట్లో చాలా స్థలం ఉందండి అని చెప్పడానికి మనం చూస్తున్నాం. ఇలాగా మనకు ఆశ్రయం ఇచ్చేటువంటి వాళ్ళని, ఆయా ప్రాంతాల్లో దూర ప్రాంతంలోంచి వచ్చిన దేవ సేవకులు కొంతమంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. వాళ్ళు ఇక్కడికి వచ్చి చక్కగా స్థిరపడి చక్కటి మందిరాలు కట్టుకొని చక్కటి పరిచయం చేస్తున్నారు. అలా పంపబడిన వారి విషయంలో దేవుడు వారికి ఎవరో ఒకరి ద్వారా ఆరంభ దినాల్లో ఆశ్రయం ఇచ్చాడు, ఇప్పటికి కూడా ఆశ్రయం ఇస్తున్నాడు. ఎవరో ఒకరి ద్వారా ఎవరో ఒకరు షెల్టర్ ఇస్తున్నారు. నీ ఫుడ్ ఆయన ప్రొవైడ్ చేస్తున్నాడు, నీ ఆహారాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తున్నాడు, నీకు ఆశ్రయాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయనే ఆశ్రయం, అదే సమయంలో నీకు నివాస స్థలము ఆయనే అయినప్పటికీ కూడా నీకు తాత్కాలికమైన నివాస స్థలాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఒక దేవుజన దగ్గరికి ఇంటికి వెళ్ళాను నేను. ఎవరు సార్ మీ సొంత ఇల్లు అంటే, సొంత ఇల్లు లాంటిదే అన్నాడు. సార్ సరిగా చెప్పండి, సొంత ఇల్లు కాదా, సొంత ఇల్లు లాంటిదే, మేమున్నంతకాలం మా సొంత ఇల్లు అన్నాడు. ఇంకా క్లారిటీగా చెప్పండి అంటే, మేము సువార్త ప్రకటిస్తూ మేము తిరుగుతూ వస్తున్నప్పుడు ఈ కుటుంబంలో కొన్ని సమస్యలు అని, కుటుంబంలో చావడానికి సిద్ధంగా ఉన్నట్టు ఒక మనిషి కోసం ప్రార్థన చేశాం, యేసునామంలో ప్రార్థన చేశాం, యేసు అద్భుతమైన స్వస్థతను కలుగు చేశాడు. అప్పుడు కుటుంబ సభ్యులు చెప్పారు, మాకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటిని మీరు వాడుకోండి, మీరేం చెల్లించాల్సిన అవసరం లేదు, మీరున్నంతకాలం మీకు ఇష్టమున్నంతకాలం ఆ ఇంట్లో ఉండొచ్చు, అది మీ సొంత ఇల్లులాగా భావించి దానికి ఎటువంటి రెంట్ అవసరం లేదు అని చెప్పి వాళ్ళు ఇచ్చారంట. దేవుడు అద్భుతం చేసినప్పుడు ఆశ్రయాలు మనకు దొరుకుతాయి. ఆశ్రయ స్థానాలు లేకపోతే ఆశ్రయపురాలని కాదు, ఆశ్రయ స్థానాలు, ఎక్కడో నువ్వు ఆశ్రయించడానికి నీకు షెల్టర్, నీకు నివాస స్థలాలు దేవుడు సిద్ధపరుస్తాడు, నీకు ఇల్లు సిద్ధపరుస్తాడు. దేవుని స్తోత్రం. అనగా ఆయన శిష్యులను పంపించినప్పుడు వారికి ఏం తక్కువ కాలేదు, ఒకటి ఆహారం తక్కువ కాలేదు మొట్టమొదటి విషయం, రెండో విషయం వాళ్ళకి ఆశ్రయం తక్కువ కాలేదు. ఆశ్రయం తక్కువ కాలే ఆశ్రమంలో ఉన్నారని కాదని అర్థం, ఆశ్రయం తక్కువ అనగా వాళ్ళకి నివాస స్థలాలు దొరికాయి. నిత్యత్వంలో నివాస స్థలాలు ఉంటాయి, యోహాను సువార్త 14 వచ్చాయి, అది వేరే విషయం. కానీ సేవా స్థలములో కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ, నేను ఆయా ప్రాంతాల్లో సేవకుడిగా పశ్చిమ గోదావరి జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాకి వెళ్ళినప్పుడు హోటల్లో ఉందామా అని ఆలోచిస్తున్నప్పుడు, ఎక్కడెక్కడో ఎందుకు సార్, మా ఇంట్లో ఉండండి సార్, పైన ఒక గది కట్టాం లేదా పక్కన ఒక పోర్షన్ వేసాం అని చెప్తున్నప్పుడు, రండి మీరు ఉండండి ఇక్కడ, మీరుంటే మాకు ఆశీర్వాదం అని దేవుని బిడ్డలు చెప్తున్నప్పుడు ఎంత సంతోషమో చూడండి. మీరు ఎక్కడ ఉండాలి, ఏం తినాలి, ఏం తాగాలి అనే వాటి గురించి, భౌతికమైన వాటి గురించి ఆలోచించొద్దు. మీరు ప్రభు యొక్క నడిపింపు, ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుంటూ ముందుకు సాగండి. మనకు అవసరమైన మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినప్పుడు మనకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు అనే సంగతిని మనం మర్చిపోకూడదు. యేసు అడిగిన ప్రశ్న, నేను మిమ్మల్ని పంపినప్పుడు, నేను నా తండ్రి యొక్క ప్రేరణ ద్వారా, నా తండ్రి చెప్తే నేను మిమ్మల్ని పిలిచి పంపినప్పుడు, నా దగ్గరికి రమ్మని పిలిచాను, నా దగ్గర నుంచి వెళ్ళమని చెప్పాను, మరలా తిరిగి రమ్మని చెప్పాను, నేను మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని పంపినప్పుడు, లేదు అంటే సంచితో జోలితో లేకపోతే చెప్పులు లేకుండా మిమ్మల్ని వెళ్ళమన్నప్పుడు మీకు ఏమైనా తక్కువైందా చెప్పండి అన్నప్పుడు, తక్కువ కాలేదన్నారు. ఒకటి వాళ్ళకి ఆహారం తక్కువ కాలేదని చెప్పుకున్నాం, రెండోది వాళ్ళకి ఆశ్రయం తక్కువ కాలేదు. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం. మనం గమనించినట్టయితే మార్కు సువార్త 6:7-7 తర్వాత ఆయన 12 శిష్యులని తన దగ్గరకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపాడు, అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చాడు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, పిలిచాడు, దగ్గరికి రమ్మన్నాడు, దూరంగా వెళ్ళమన్నాడు, దగ్గరికి రమ్మన్నాడు, దూర ప్రాంతాలకు వెళ్ళమన్నాడు, దగ్గరికి రమ్మన్నాడు, దూరదేశానికి వెళ్ళమన్నాడు, మళ్ళీ తిరిగి రమ్మన్నాడు. నేను గొర్రెలకు పో ద్వారం నేనే, నా ద్వారా ఎవడైనా రక్షింపబడితే
వాడి లోనికి వస్తాడు, వాడు వెలుపలికి పోతాడు, లోపలికి వస్తూ వెలుపలికి పోతూ మేత మేస్తూ ఉంటాడు అని చెప్పడాన్ని అని చెప్పబడ్డాన్ని యోహాన్ సువార్త 10వ అధ్యాయంలో చూడగలం. అనగా వాడు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతాడు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతాడు. యేసు దగ్గరికి వస్తూ దీవెనల కొరకు, యేసు ఇచ్చిన దీవెనలను పంచడం కోసం ప్రజల దగ్గరికి వెళ్తూ, నాకు దీవెనలు ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడని పరిచయం చేయడానికి మనం వెళ్తున్నాం. ఆయన దగ్గరికి వస్తూ ఆయన దగ్గరికి పోతూ, లేకపోతే ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర నుంచి వెళ్తూ ఇలా చేస్తున్నాం. ఆయన్ని పిలిచి వాళ్ళని పంపాడు. పంపి ఒట్టి చేతులతో పంపించలేదు, ఖాళీగా పంపించలేదు, ఖాళీ ఆత్మలతో పంపించలేదు, ఏమీ లేని వారిగా వాళ్ళని పంపించలేదు. వారికి అధికారాన్ని ఇచ్చాడు. హీ హాస్ గివెన్ దెమ్ పవర్ అథారిటీ. వాళ్ళకి అధికారాన్ని శక్తిని ఇచ్చాడు. వీటి మీద అపవిత్రాత్మల మీద, అనగా దురాత్మల మీద, అపవిత్రాత్మల మీదనే కాదు రోగముల మీద వారికి అధికారం ఇచ్చాడు. రోగాలను వెళ్ళగొట్టేటువంటి అధికారం, అనగా స్వస్థపరిచే వరాన్ని ఇచ్చాడు. ఇంకా ఇతర వరాలను ఇచ్చాడు. వారికి వరాలను ఇచ్చి పంపాడు, వాళ్ళకి కృపావరాలను ఇచ్చి పంపాడు. ఒట్టి చేతులతో మామూలుగా ఖాళీగా పంపించలేదు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు వరాలు ఇవ్వలేరు, కానీ ప్రభువు వారికి వరాలను ఇచ్చి పంపించాడు. వరహాలు ప్లస్ వరాలు. వరాలు అంటే ధనము లేకపోతే నిధులను ఉద్దేశించి చెప్పండి అన్నమాట. వరాలు వరహాలను ఇచ్చి వాళ్ళని పంపించినప్పుడు వారికి ఏమాత్రం తక్కువ లేదు, వాళ్ళకి షార్టేజ్ లేదు, వారికి ల్యాక్ ఏర్పడలేదు అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుప్రభు అడిగిన ప్రశ్న మనం మర్చిపోకూడదు. ఎంత అద్భుతమైన ప్రశ్న. ఏమైనా తక్కువ అయిందా? ఈ మాటలు వింటున్న దేవుని సేవకులు ఎవరైనా వింటున్నట్లయితే, ఆయన మిమ్మల్ని పంపుతున్నప్పుడు, ఆయన మిమ్మల్ని ఒక ప్రాంతానికి పంపితే మీకు ఎటువంటి లోటు రాదు. నాకు తెలిసినట్టు ఒక దైవజనుడు ఉన్నాడు, ఏ ముత్తుకూరు మండలంలో కోళ్ళమిట్ట ప్రాంతంలో ఆయన పరిచయం చేస్తున్నాడు, పాస్టర్ ఫిలిప్ రాజు గారు. దేవుడు ఆయన్ని కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి పంపించాడు. పంపించి కష్టాల్లో నష్టాల్లో శ్రమలో లేడు ఆయన. ఇప్పుడు సమృద్ధిగా దీవించబడి కొన్ని మందిరాలు, కొంతమంది జత పనివారు. పంపిన వారిని ఎవరైతే ఆయన పిలుపు విని లోబడి వెళ్తారో వారిని ఆయన వదిలిపెట్టాడు, ఆయన వారిని ఆశీర్వదిస్తాడు. ఫిలిప్ రాజు గారు ఒక్కరిదే కాదు, ఇంకా చాలామంది జీవితాల్లో ఇటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన పిలుపుకు లోబడి నువ్వు వెళ్తే ఆయన నిన్ను పోషిస్తాడు. నిన్ను పోషించకుండా లేకపోతే నిన్ను శ్రమలతో పస్తు పడేసేటువంటి దేవుడు, అన్యాయస్తుడైన దేవుడు కాదు, నిన్ను పోషించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు యెహోవా. ఈరే మన పోషకుడు. మనం ఆలోచించినటువంటి మూడు విషయాలు, మనల్ని ఆయన పంపుతున్నప్పుడు, ఒకటి ఆహారము తక్కువ కాలేదు, మనల్ని ఆయన పంపుతున్నప్పుడు ఆశ్రయం తక్కువ కాలేదు, మనల్ని ఆయన పంపుతున్నప్పుడు అధికారం తక్కువ కాలేదు. ఇటు అనుభవాలతో, కొరత లేని అనుభవాలతో ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మీరు అడిగిన ప్రశ్నకి శిష్యులు ఇచ్చిన జవాబు, ఒకవేళ ఆ శిష్యులే కాదు అంత్య దినాల్లో ఉన్న మేము కూడా ఇలాంటి సమాధానమే, ఏం తక్కువ కాలేదు, తక్కువ అయ్యే అవకాశం లేదు అని ధీమాగా గట్టిగా బల్లగుద్ది మేము చెప్పగలం. కొరతలు లేనటువంటి అనుభవంలోకి మీ దాసుల్ని, మీ పని చేస్తున్న అనేక మంది దాసుల్ని మీరు నడిపించమని కోరుకుంటున్నాం. అయ్యా మీకు వందనం చేస్తున్నాం. ఆహారానికి కొరత లేకుండా, ఆశ్రయానికి కొరత లేకుండా, అధికారానికి కొరత లేకుండా. అధికారం అంటే ఏంటో ఎరగని మాకు అధికారాన్ని ఇచ్చి, అపవిత్ర ఆత్మల మీద అధికారం ఇచ్చి, అపవిత్ర ఆత్మలంటే జడిసిపోయి భయపడిపోయి మాకు వాటి మీద అధికారాన్ని ఇచ్చినందుకు మీకు వందనం చెల్లిస్తాం. మనందరం మీ చేతుల్లో సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. మంచిది. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మా మటుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్యంలో మీకు ఇంకను ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ను మీరు కాంటాక్ట్ చేసినట్లయితే వాక్యంలో సందేహాలు, అదేవిధంగా ఇంకను వాక్యంలో ఇంకా విశ్లేషణాత్మకంగా వాక్యం మీకు అవసరమయ్యి ఉంటే మీరు కాల్స్ చేసినట్లయితే ఖచ్చితంగా సేవకులు మీతో మాట్లాడతారు. సమయం తక్కువగా ఉండటం కారణాన 20 నుంచి 25 నిమిషాల్లోపే వాక్యం చెప్పడానికి సమయం కనుక, ఆ సమయంలో వాక్యం చెప్పాల్సిన అవసరం ఉన్నది కనుక మీరు అందరూ అర్థం చేసుకుంటారని మేము భావిస్తూ ఉన్నాం. ఇంకను ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9:00 నుండి 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక వీక్షించి ఆత్మీయ మేలు పొందండి. అంతమాత్రమే కాదు కానీ మీకు తెలిసిన స్నేహితులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలు కూడా మీరు సహకారాలు కావాల్సిందిగా కోరుచున్నాం. మీకు ఇంకనూ ఏమైనా సమస్యలు ఇబ్బందులు మీకు ఉన్నట్లయితే మీరు ఫోన్ కాల్స్ ద్వారా మాకు తెలిపినట్లయితే జిఎంసీ అనగా గిడియోన్ మిషన్ చర్చ్ అనే మా సంఘంలో మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం మా సంఘ కార్యక్రమాల్లో ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.
మనీ.